రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా పరిస్థితులు ఎంతో కాలంగా కొనసాగుతున్నాయి. ఇక ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన రేవంత్ రెడ్డిపై ఆ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి స్కామ్ స్టార్లతో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. కొడంగల్లో ఎగిరేది టీఆర్ఎస్ జెండానే అని వ్యాఖ్యానించారు. కేటీఆర్ మాటలకు దీటుగా స్పందిస్తూ రేవంత్ రెడ్డి ఫేస్బుక్ లో ఒక ఆసక్తికరమైన ఫోటోని పెట్టి ఆ ఫోటో పక్కన తన వ్యాఖ్యానాన్ని రాసుకొచ్చారు. నేను కాంగ్రెస్ లో చేరి స్కామ్ స్టార్లతో తిరుగుతున్నానని కేటీఆర్ నిన్న రంకెలేస్తూ ఆవేశపడ్డారు. అయితే ఎవరు స్కామ్ స్టార్లతో తిరుగుతున్నారో చెప్పడానికి ఇదిగో తిరుగులేని సాక్ష్యం. 2016 జులైలో పెట్టుబడుల సేకరణ పేరుతో కేటీఆర్ మలేషియాకు వెళ్లారు. అప్పటి ఫోటోనే ఇది. కానీ అఫీషియల్ టూర్ ఫోటోల్లో ఎక్కడా ఇది కనిపించదు. ఈ ఫోటోల్లో కేటీఆర్ మలేషియన్ ప్రధాని నజీబ్ రజాక్ తో పాటు పక్కన కనబడుతున్న మూడో వ్యక్తి తేజారాజు సన్ ఆఫ్ రామలింగరాజు. సత్యం రామలింగరాజు సుపుత్రుడితో కేటీఆర్ మలేషియాలో రహస్యంగా వెలగబెట్టిన నిర్వాకం ఏమిటో ఆయనే చెప్పాలి. స్కామ్ స్టార్లతో తిరుగుతున్నా దొరకని దొంగ ఎవరన్న సత్యంను తెలంగాణ సమాజం గుర్తించాలి. కేటీఆర్ కు ముందుంది క్రోకడైల్ ఫెస్టివల్ అని రాసుకొచ్చారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి పోస్ట్ చేసిన ఈ ఫోటో కొద్దిగా సంచలనం సృష్టిస్తే ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా మారాయి. ముందుంది క్రోకడైల్ ఫెస్టివల్ అని చెప్పిన మాటలను గనక గమనిస్తే రేవంత్ రెడ్డి త్వరలో కొన్ని సంచలన విషయాలను వెల్లడించే అవకాశాలున్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి ఏ విషయాలను బయట పెడతారో వేచి చూడాలి.